ఫ్రెండ్స్ చాలా మంది నాకు ఒకసారి టెట్ పేపర్ ని ఎనాలసిస్ చేయండి సార్ ఎలా చదవాలి అని చాలా మంది అడుగుతున్నారు ఇప్పటికే చాలా మంది కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యారు ఇంకొంతమంది వాళ్ళు చదువుతున్నారు అయితే ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా కొంచెం గైడ్లైన్స్ ఇవ్వాలి కాబట్టి దీంతో పేపర్ 1 పేపర్ 2 సెపరేట్ సెపరేట్ చేస్తారు ముందుగా పేపర్ 1 చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బొన్న యూట్యూబ్ ఛానల్ కొద్ది రోజులలోనే మనం 100,000 మంది సబ్స్క్రైబర్లని రీచ్ కాబోతున్నాం సో థాంక్యూ ఆల్ కరెక్ట్గా చూడండి వీడియో అయిపోయేంత వరకు చూడండి ఓకేనా ప్రభుత్వ ఉద్యోగాల గురించి అద్భుతంగా చెప్తాను నేను బాగా వినండి మిత్రులారా ఇప్పుడు మనకు వచ్చేసి టెట్ పేపర్ 1 గురించి మనం చెప్పుకుందాం అసలు టెట్ అనే ఎగ్జామ్ ఎవరు రాస్తారు అంటే మీకు ఆల్రెడీ తెలుసు రేపటి రోజు వీడియోని బయట ఇంకెవరన్నా చూడొచ్చు కాబట్టి సో టెట్ ఎగ్జామ్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళలో ఉద్యోగం కావాలనుకుంటారో వాళ్ళకి అంటే ప్రభుత్వ స్కూళ్ళలో రెండు రకాల ఉద్యోగాలు ఉంటాయి ఒకటి వచ్చేసి ఎస్జిటి ఓకేనా సో ఎస్జిటి అంటే సెకండ్ గ్రేడ్ టీచర్స్ వీళ్ళు ఒకటి నుండి 5వ తరగతి వరకు సబ్జెక్ట్ చెప్తారు రెండోది ఎస్సీఏ స్కూల్ అసిస్టెంట్ వీళ్ళు 6 నుండి 10వ తరగతి దాకా సబ్జెక్ట్ చెప్తారు ఓకేనా అయితే ఈ టెట్ ఎగ్జామ్లో పేపర్ 1 అనే వాళ్ళు పేపర్ 1 రాయాలి అని అంటే వీళ్ళు ఎస్జిటిలో ఉద్యోగానికి పేపర్ 1 క్వాలిఫై కావాలి తర్వాత వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి పేపర్ 2 క్వాలిఫై కావాలి ఇది మన దగ్గర ఇప్పుడున్న నిబంధన అయితే ఇక్కడ ఎస్జిటి పోస్టులకి ఇంటర్ విత్ టీటీసీ ఉండాలనే ఓల్డ్ నిబంధన ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకేమో బీఎడ్ విత్ డిగ్రీ బీఎడ్ ఉండాలనే నిబంధన అయితే ఈ సంవత్సరం మాత్రం బీఎడ్ డిగ్రీ ఉన్న వాళ్ళకి డిగ్రీ బీఎడ్ ఉన్న వాళ్ళకి ఇటు ఎస్జిటి పోస్టులకి స్కూల్ అసిస్టెంట్కి అవకాశం ఇచ్చారు దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు వాళ్ళు కేసు కూడా పెట్టినట్టు మనం పేపర్లో చూస్తున్నాం ఇవన్నీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం ముందుగా పేపర్ 1లో మనం చూస్తే సో ఫస్ట్ టెట్ క్వాలిఫై కావడం అంటే టెట్ ఎగ్జామ్ ఇట్ ఈజ్ ఏ సెమీఫైనల్ ఏదైనా ఒక ఉద్యోగానికి ఎవరిదైతే ఫైనల్ ఉంటుందో ఇది మనకు ఒక సెమీఫైనల్ లాంటిది అనమాట సో ఇది పాస్ అయ్యి మంచి మార్కులు వస్తేనే మనము డిఎస్సి రాసుకోవడానికి ఎలిజిబుల్ డిఎస్సి కానీ టీఆర్టీ కానీ ఓకే రైట్ ఇక్కడ టెట్లో 150 మార్క్స్ ఉంటే దీంట్లో ఎన్ని మార్కులు అయితే మనం క్వాలిఫై అయినట్టు లెక్క అంటే ఎవరైతే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వీళ్ళు 90 మార్క్స్ తెచ్చుకోవాలి 60%. నెక్స్ట్ బీసీలు ఉంటారో ఆల్ బీసీస్ వీళ్ళకి 75 మార్క్స్ తెచ్చుకోవాలి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసి 60 మార్క్స్ తెచ్చుకోవాలి 150లో ఓకేనా నౌ ఇట్ ఇస్ ఇన్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇక్కడ దాకా ఓకే కదా రైట్ ఇప్పుడు అసలు విషయాన్ని కొంచెం చూద్దాం సార్ సిలబస్ ఏమిటి సిలబస్ విషయంలో వీ కెన్ సీ దెర్ ఆర్ 5 డిఫరెంట్ మాడ్యూల్స్ ద నెంబర్ 1 మాడ్యూల్ ఇస్ అట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ నెక్స్ట్ లాంగ్వేజ్ 1 ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 అండ్ దెన్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఓకే నౌ కమ్ టు 1 బై 1 సో ఫస్ట్గా మనకి చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ దీనికి వచ్చేసి మనకి 30 మార్క్స్ ఉంటాయి నౌ యూ కెన్ అండర్స్టాండ్ దట్ 150 క్వశ్చన్స్ టెట్ ఎగ్జామ్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అండ్ 150 మినిట్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ టైంలోనే ఈ ఎగ్జామ్ మనకి అయిపోవాలి ఓకే మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ ముందు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ దీంట్లో ఏమేమి ఇస్తున్నారు టాపిక్ ఇంతకుముందు ఈ టెట్ లేకంటే ముందు డిఎస్సిలోనే సైకాలజీ ఉంటుండే ఇప్పుడు టీఆర్టీలో డిఎస్సిలో సైకాలజీ సబ్జెక్ట్ తీసేసి దాని ప్లేస్లో కొంచెం సైకాలజీతో పాటు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి 10 మార్కులకి 20 క్వశ్చన్లకి ఇస్తున్నారు కాబట్టి సైకాలజీ మళ్ళీ మనకు అక్కడ తగలదు ఏదో ఉన్నా కొంచెమే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి దీన్ని ఇక్కడే డెప్త్గా చదవాలి సో ఈ 30 మార్క్స్ సార్ దీనికి ఏం మెటీరియల్ అయితే సరిపోతుంది చాలామంది ఇప్పుడు ఎవరైతే ఈ టెట్ ఎగ్జామ్ లాంటికి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళలో ఇప్పుడు నేను చెప్తే వాళ్ళకి మేము చెప్పేది వాళ్ళకి నచ్చదు ఎందుకంటే రెడీమేడ్గా మెటీరియల్ దొరకాలి అది తీసుకొచ్చి చదవాలి అది చదివితే క్వాలిఫై అయితే సరిపోతుంది ఇలాంటి దాంతో కొద్దిమంది ఉన్నారు అంటే బయట మనకు దొరుకుతాయి విజేత కాంపిటీషన్ లేకపోతే విక్రము లేకపోతే అను పబ్లికేషన్స్ ఇలా రకరకాల పబ్లికేషన్స్ ఉన్నాయి ఏదో ఒక పబ్లికేషన్ మనం తీసుకొచ్చుకొని దాన్ని మనం చదవచ్చు చదివితే రెడీమేడ్గా దొరుకుతుంది కానీ అలా కాదు ఇది యాన్యువల్ ఎగ్జామ్ కాదు రెడీమేడ్గా ఒక టెక్స్ట్ బుక్ తీసుకొచ్చో ఒక గైడ్ తీసుకొచ్చో చదవడానికి ఎందుకు యాన్యువల్ ఎగ్జామ్ కాదు దిస్ ఈజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి రెడీమేడ్ మెటీరియల్ ఎప్పుడు కూడా సక్సెస్ కాదు ఇది ఏ ర్యాంకర్ అనేది చెప్తారు కాబట్టి మరి దీనికి ఏం చేయాలి సార్ ముఖ్యంగా ఈ చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ సంబంధించి డిఈడి వాళ్ళ బుక్ ఏదైతే ఉంటుందో టీటీసీ వాళ్ళకి మెన్షన్ చేయబడ్డటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజీ బుక్ పేపర్ 1 ఆయన తర్వాత బీఎడ్ వాళ్ళకు ఉండేటువంటి సైకాలజీ బుక్స్ ఇవి రెండు తరోగా చదవాలి చదువుతూ ఎవరైనా కోచింగ్ సెంటర్ వాళ్ళు మీకు మీరు మెటీరియల్ ఏ కోచింగ్ హైదరాబాద్కు ఎక్కడికైనా వెళ్ళండి ఏ కోచింగ్ సెంటర్ ముందు జిరాక్స్కైనా వెళ్ళండి ఆ జిరాక్స్ సెంటర్లో మీకు మెటీరియల్ దొరుకుతుంది అక్కడ అవైలబుల్ ఉంటుంది ఆ మెటీరియల్ తెచ్చుకొచ్చుకొని చదువుతుంటే సరిపోతుంది అంటే
ముందు టెక్స్ట్ బుక్ చదవాలి, రెండో ప్లేస్లో మాత్రమే షార్ట్ కట్ మెటీరియల్ చదవాలి. అలా కాకుండా నేను షార్ట్ కట్ బిట్స్ అవుతాను, షార్ట్ కట్ బిట్స్ అవుతానంటే షార్ట్ కట్ బిట్స్ అవుతే ఎగ్జామ్లో సీట్ కొట్టడం చాలా కష్టమైన, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ చాలా డెప్త్గా ఉంటుంది. ప్రతి క్వశ్చన్స్కి ఎనాలిసిస్ అంటే అప్లికేషన్ మెథడ్ ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ బిటిఆర్డో అప్లికేషన్ మెథడ్ ఆన్సర్ చేయడం చాలా కష్టం, కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలి, అట్లా అయితేనే కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మ్యాచింగ్ చేయమనేటివి క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తాడు, కాబట్టి వీటిని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ ఒరిజినల్ చదవాలి. తర్వాత అంటే ఇది సైకలాజికల్ సైకాలజీ రెండు చదువుతూ షార్ట్ కట్ మెటీరియల్ రెండు అయిపోయిన తర్వాత తెచ్చుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్ టైం టేబుల్ తయారు చేసుకుంటే ఇది మనకు సాధ్యమవుతుంది. నేను టైం టేబుల్ పైన ఒక వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ లాంగ్వేజ్ వన్. లాంగ్వేజ్ వన్ అంటే ఏంటి సార్? మీరు టెన్త్ వరకు ఏదైతే మీడియం చదువుతారో ఆ మీడియంని మీరు ఇక్కడ ఎంచుకోవచ్చు. సపోజ్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ద తెలుగు మీడియం, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే చాలామంది తప్పులు చేస్తున్నారు టెట్కి. అక్కడ నేను ఎంత మంచి చెప్పాను, అప్లై చేసేటప్పుడు తప్పులు చేయకనంటే మళ్ళీ ఇష్టపడి చేస్తున్నారు, అది చేసుకోకండి. లాంగ్వేజ్ వన్ అంటే టెన్త్ వరకు ఉన్నటువంటి మీ మీడియం ఏదైతే ఉందో దానికి మీరు తీసుకోవచ్చు. హిందీ అయితే హిందీ తీసుకోవచ్చు, తెలుగు అయితే తెలుగు తీసుకోవచ్చు. ఇక్కడ తెలుగు తీసుకున్నాం అనుకుందాం, రైట్? నిజానికి ఇది స్కూల్ అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్ అయితే కాదు, ఓన్లీ అప్ టు దట్ ఎస్ఈటీ. ఎస్ఈటీ అంటే 1 to 5th క్లాసే కాబట్టి నిజానికి మనకు 1 to 2nd క్లాస్ అని పెద్దగా యూజ్ కావు, అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి. ఎటొచ్చి మనకు 3rd క్లాస్ నుండి ఉపయోగపడతాయి. 3rd to 5th వరకు చదవచ్చు అంటే కొన్ని స్కూళ్ళల్లో ఎస్ఈటీలు 8th క్లాస్ వరకు చెప్తారు మన దగ్గర, అప్పర్ ప్రైమరీలో ఉన్నటువంటి. ఇలాంటి ప్లేస్లలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 3rd క్లాస్ నుండి ఓకేనా 4th, 5th, 6th, 7th, 8th, 10th వరకు కూడా, అంటే క్వశ్చన్ పేపర్ లెవెల్ అనేది 8th అంటాడు కానీ 10th వరకు ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్లు మొత్తం తీసుకొని ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ చదువుతూ మెటీరియల్ తయారు చేసుకుంటూ ప్లస్ దాని వెనుక ఉన్న గ్రామర్ని చాలా ప్రాక్టీస్ చేస్తూ ఎనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు డౌట్ వచ్చేసింది సార్ దాదాపు అంటే ఇవి 7 పుస్తకాలు సార్, 7 పుస్తకాలు ఇప్పుడు మొదలు పెడితే అవుతాయా, నెల రోజులు పడుతుంది, నెల రోజులలో ఇది పూర్తి అవుతుందా? నేను ఏమంటున్నానంటే ముందు భయపడడం మానేయాలి, రైట్? ఎప్పుడైతే మనం భయపడడం స్టార్ట్ చేస్తామో అప్పుడు సిలబస్ మనకి పూర్తి కాదు. ఓకే సార్, మనకి జూన్ 12 కదా ఎగ్జామ్, టైం బాగా తక్కువ ఉంది కదా, అంటే చదివితే ఈజీగా అవుతుంది. ఏదైనా కానీ చదవాలి, ఎంత తొందరగా చదివితే అంత తొందరగా సబ్జెక్ట్ అనేది మనకు పూర్తవుతుంది, రైట్? 3rd తరగతి పుస్తకాన్ని చదివితే 4 నుండి 5 గంటలు చదివేయచ్చు ఒక రోజులో, 3, 4, 5 తరగతులు అంటే ఒక టార్గెట్ టైం టేబుల్ పెట్టుకుంటే వారం రోజులలో దాదాపుగా మిగతా సబ్జెక్ట్ చదువుతూ మీరు తెలుగు కేటాయించిన సమయంలోనే 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్న బుక్స్ చదివేయచ్చు. ఓకే, అట్లాగే ఇంగ్లీష్కి వచ్చినాం. ఇంగ్లీష్ విషయంలో ఇక్కడ ఏంటంటే మీకు 2nd లాంగ్వేజ్ ఆల్మోస్ట్ అందరికీ ఇంగ్లీషే ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఇంగ్లీష్లో టెక్స్ట్ బుక్ అనేది మెన్షన్ చేయడు కానీ కామన్గా గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ, సింథసిస్, క్లోజ్ టెస్ట్ వీటిని బాగా చూసుకోవాలి. సార్ అప్ టు డిగ్రీ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ మనం ఎక్కువగా నెగ్లెక్ట్ చేయగలిగే సబ్జెక్ట్ అంటే ఇంగ్లీషే. కొద్దిమందికి నేను ఇంగ్లీష్ మీడియం కదా అనేటువంటి ఒక మాట, ఇంకొద్దిమందికి అర్థం కావాలి అని దానికి తోడు ఇంగ్లీష్ సార్లు సబ్జెక్ట్ సరిగా చెప్పకపోతే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో కానివ్వండి, డిగ్రీ లెవెల్లో కానీ పాస్ అయితే చాలు అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ సబ్జెక్ట్లో రావాల్సిన నాలెడ్జ్ని మనం మొత్తం కోల్పోతాం. చాలామందికి జరిగేది ఇదే. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇంగ్లీష్కి మనకి ఎన్ని 30 మార్కులు ఉన్నాయండి. సో ఈ 30 మార్కులలో ఓకేనా మళ్ళీ 24 నిన్నక నేను చెప్పినట్టుగా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ, అంటే తెలుగులో గ్రామర్తో పాటు టెక్స్ట్ బుక్లో 24 వస్తే 6 మార్కులు మెథడాలజీ వస్తుంది. మళ్ళీ మెథడాలజీ ఎనాలిసిస్ చేయాలి. అంటే మీరు బీఎడ్లో 2nd మెథడ్ తెలుగు తీసుకున్న వాళ్ళకి మీ తెలుగుని ఎలా సబ్జెక్ట్ చెప్పాలి, మెథడాలజీ చాలా డెప్త్ టాపిక్ అది. తర్వాత లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్లో కూడా అంతే, 24 మార్కులు గ్రామర్ వస్తే మళ్ళీ 6 మార్కులు మనకు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఉంటుంది. దీంట్లో అప్రోచెస్ ఉంటాయి, ఆ తర్వాత మెథడ్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, టీచింగ్ ఆఫ్ ద వొకాబులరీ టెక్నిక్స్, గ్రామర్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. వీటన్నిటిని మనం చూసుకుంటూ మన టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయి, వాటన్నిటి మనం డిస్కస్ చేయాల్సింది ఉంటుంది ఈ ఏరియాలో. కాబట్టి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీరు ఏం చదవాలి అంటే ఇక్కడ చదవాల్సిన టాపిక్ ఏంటిది మనం అంటే గ్రామర్ బుక్స్. అంటే ఇప్పుడు నాకు తెలిసి మార్కెట్లో చాలా ఉన్నాయి గ్రామర్ బుక్స్, ఎన్ని లెక్కలేని గ్రామర్ బుక్స్ లెక్కలేని రైటర్ రాశారు. కానీ మీరు ఒకసారి గత 3 నుండి 4-5 సంవత్సరాలుగా నోటిఫికేషన్ అయితే లేవు కానీ అంతకంటే ముందున్న నోటిఫికేషన్స్ కానీ, అంటే ఈ నోటిఫికేషన్స్ లేవు, ఉండు అంటే టీఎస్పీఎస్సీ ఇయర్కి ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఏది మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళవి, ఇంకేదో స్టాఫ్ నర్స్ అని, తర్వాత దానికంటే ముందు ఇంకా మున్సిపాలిటీకి సంబంధించి, దానికంటే ముందు ఇంకా ఏదో ఎన్విరాన్మెంటల్ బోర్డుకి సంబంధించి, ఇలా హైదరాబాద్లో నిన్ను అలా ఏదో ఒక రకంగా అయితే ఏదో ఒక పోస్ట్ అయితే మనకు వచ్చేసినాయి.
అంటే ఎక్కువగా అయితే ఈ పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, ఈ తర్వాత ఈ టీచర్ జాబ్లు అయితే నోటిఫికేషన్ రాలే అంతకుముందు. అలా పెద్ద ఇంగ్లీష్ ఉంది కదా, ఒకసారి మనం ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లను చూస్తే పాతకాలం గ్రామర్ అడగట్లేదు. ఆ సార్ పాతకాలం గ్రామర్ అంటూ కొత్త కాలం గ్రామర్ అంటూ ఒకటి ఉంటుందా అంటే అది కొద్దిమంది దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, సింపుల్గా ఒక బ్రాకెట్ ఇచ్చేసి దీంట్లో ఆర్టికల్ ఏ వస్తుందా, యాడ్ వస్తుందా, దా వస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ అడగట్లేదు. సో ఒక ఆర్టికల్ తప్పించిన క్వశ్చన్ అంటే ఇట్లాంటి ఒక 4 ఇస్తున్నాడు క్వశ్చన్స్, 1, 2, 3, 4 ఇచ్చి సపోజ్ ఇప్పుడు నేను మీకు చెప్తా ఉండే ఇంగ్లీష్లో విషయాల్లో తీసుకుంటే మనం ఒక సెంటెన్స్ రాసినాం, రాసి ఇక్కడ బ్రాకెట్ పెట్టి చేసినాం, ఇక్కడ ఆప్షన్లో ఏది ఏ రావాలా, లేకపోతే యాండ్ రావాలా, లేకపోతే దా రావాలా, ఓకేనా, ఇంకా లేకపోతే నో ఆర్టికల్ అనేటివి మనం ఇంతకుముందు అడుగుతుండే. సో సింపుల్గా మనకి ఏంటంటే ఈ చిన్న బ్రాకెట్ వరకు క్వశ్చన్, ఇక్కడ ఏనా యానా దానా అనేది మనం చూస్తే సరిపోతుంది. కానీ ఇటు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎట్లా మారిందంటే ఒక సెంటెన్స్ 1 ఇస్తాడు, సెంటెన్స్ 2 ఇస్తాడు, సెంటెన్స్ 3, సెంటెన్స్ 4, 4 ఇస్తాడు. ఇచ్చి వీటన్నిట్లలోనే ఆర్టికల్స్ని ఏదో ఒక దాంట్లో 3 ఆర్టికల్స్ మొత్తం తప్పించి ఏదో ఒక దాంట్లో ఆర్టికల్స్ కరెక్ట్ ఇస్తాడు. బహుశా ఇందులో 6 నుండి 7 ఆర్టికల్స్ ఉండొచ్చు ప్రతి దాంట్లో, ఓకేనా, 6, 7 ఇచ్చి ప్రతి దాంట్లో తప్పించి ఏదో ఒకటి రైట్ ఇస్తాడు. ఇప్పుడు కింద ఉంటాడు ఫైండ్ అవుట్ ద విచ్ వన్ ఇస్ కరెక్ట్ అంటాడు. అంటే ఇక్కడ దీని తర్వాత ఏ ఆర్టికల్ కరెక్టో మనం ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ అట్లా కాదు, సెంటెన్స్ మొత్తం గ్రిప్ ఉండాలి, సింథసిస్ గ్రిప్ ఉండాలి, దానికి పైన సెంటెన్స్ పైన పూర్తి అవగాహన ఉండాలి, ఏది కరెక్టో ఏది తప్పు. నువ్వు 4 సెంటెన్స్లు కనిపెట్టి అందులో 3 తప్పునే సెంటెన్స్ పక్కన పెట్టి రైట్ ఉన్నది తీసుకురావాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఎక్కువగా అడుగుతున్నాడు. అంటే ఇది ఈజీ మెథడ్ లేదు, అందుకే కొద్దిమంది నేను మారాను, ఏం కాదు ఇంగ్లీష్ అన్న వదిలిపెడతా కదా, నాకు ఇట్లా రాదు అని ముందు ముందు డిసైడెడ్ ఉంటారు కదా, వీళ్ళు టెట్ ఎగ్జామ్లో కొంచెం ప్రమాదాల్లో చిక్కుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది చూసుకోవాలి. మరి దీనికి స్టాండర్డ్ గ్రామర్ బుక్స్ అంటే మార్కెట్లో ఉన్నాయి, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నింగ్ డిక్షనరీ 12th edition, 21 editions కూడా ఉన్నాయి, కేంబ్రిడ్జ్ లాంటి బుక్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడు చదువుతుంది కష్టం. ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఓన్గా చదవడం కంటే ఒకళ్ళు చెప్తేనే వస్తుంది, ఎందుకంటే చెప్పేందుకు రకరకాల టెక్నిక్స్ ఉంటాయి, తొందరగా అర్థమయ్యే విధంగా చెప్తుంటారు. గ్రామర్ మనం ఓన్లీ చదివితే అర్థం కాదు తొందరగా, కాబట్టి దీనికి మనం గ్రామర్ బుక్తో పాటు వీళ్ళన్నా కొంచెం క్లాస్ వినాల్సిందే. దీనికి ఆన్లైన్లో వినొచ్చు. నేను కూడా మన మోడల్ లెటర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కొరకు స్పెషల్గా నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్తున్నా, కొద్దిమంది జూమ్ క్లాస్లో వింటున్నారు, ఇంకా కొద్దిమందికి నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెడుతున్నాను, అది కూడా మీరు వినొచ్చు. ఇప్పటికే 10-12 వీడియోలు రికార్డ్ చేసిన, ఇంకొక 20 వీడియోలు రికార్డింగ్లో దశలో ఉన్నాయి. తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్. ఇక్కడ మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి 24 and 6, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ స్టడీస్లో కూడా 24 and 6, అంటే ఓవరాల్గా 30 questions ఇక్కడ వస్తాయి, 30 questions ఇక్కడ వస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం మ్యాథమెటిక్స్కి ఏమేమి చదవాలి. వాళ్ళు మనకు మెన్షన్ చేసిన సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడాను 3rd class నుండి 10th class వరకు ఉన్న టాపిక్స్ ఉన్నాయి. అయితే కొద్దిమంది అప్ టు 8th class వరకే చదువుతున్నారు, అది వాళ్ళు వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. బట్ అనుభవంతో చెప్తున్నాం, గత 3-4 టెట్టులలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం ఎనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా 10th class నుండి 10 నుండి 12 క్వశ్చన్స్ అయితే మనకు తగులుతూ ఉన్నాయి. కాబట్టి మనం అప్ టు 10th వరకు పూర్తి చేసుకుని పెట్టుకోవాలి. ఇక ఎన్విరాన్మెంటల్ స్టడీస్ విషయంలో మనం చూసినా కానీ ఓకేనా, ఇది కూడా 3rd class నుండి మొదలు పెడితే అప్ టు 6th class వరకు, అంటే మ్యాథ్స్, ఆ తర్వాత సైన్స్, ఆ తర్వాత సోషల్ పుస్తకాలు చదువుతూ 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 8th వచ్చిన తర్వాత మళ్ళీ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ వేరు చేసి వాటిని కూడా చదవాలి. సో ఈ లెక్క మీకెళ్ళి మీకు ఎన్ని పుస్తకాలు అవుతాయి అంటే, సో ఓవరాల్గా 7 తెలుగు పుస్తకాలు అవుతాయి, 7 మ్యాథమెటిక్స్ పుస్తకాలు అవుతాయి, ఓకేనా. తర్వాత అప్ టు 6th వరకు, 6th వరకు అంటే ఒక 7th వరకు అనుకోండి, అంటే ఒక 4 సైన్స్ పుస్తకాలు, ఒక 4 సైన్స్ పుస్తకాలు అంటే కామన్ ఒకటే కదా. ఇక ఇటు మీది పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఇటు మనకి ఎన్ని వస్తాయి అని అంటే, వీటి నుండి ఇటు మళ్ళీ మనకి 4 నుండి మళ్ళీ ఒక 3 ఇలా మ్యాథమెటిక్స్తో పాటు బయాలజికల్ సైన్స్ వెళ్తే ఇది వెళ్తుంది. అంటే ఓవరాల్గా మీరు ఇప్పటికిప్పుడే దాదాపుగా ఒక 16-17 పుస్తకాలు చదవాల్సి వస్తుంది. సో 19 పుస్తకాలు. సో ఈ 19 పుస్తకాలు మేము చదవగలమా సార్, ఇంత రిస్క్ మాకెందుకు, నేను డైరెక్ట్గా షార్ట్కట్ మెటీరియల్ ఫాలో అవుతే సీట్ రాదా సార్, ఒకసారి రాయండి మీకే అర్థమవుతుంది. ఇక్కడ షార్ట్కట్లో థింక్ చేసి వాళ్ళు రాస్తే అర్థమవుతుంది ఎందుకు సార్ అడగకపోయినా కానీ మీరు షార్ట్కట్ మెటీరియల్ చదవండి, ఒక 15-20 రోజులు చదివి అప్పుడు ఏదైనా ఒక టెట్ ఓల్డ్ మోడల్ పేపర్ నేను ఆల్రెడీ మీకు ఇక్కడ నా వాట్సాప్ గ్రూపులలో ఉన్న వాళ్ళకైతే నేను పెడుతున్నాను, మీరు ఒకసారి దాన్ని ఎనాలిసిస్ చేయండి. నేను కీ పెడుతున్నాను, కీ చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి అంత ఈజీ కాదండి, దీనికి ఎగ్జామ్ రాసిన దాంట్లో దాదాపుగా 60-70% మాత్రమే పాస్ అవుతారు, మీతో 30% కంటే ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు, మినిమం పాస్ మార్క్ కూడా రావు, ఎందుకంటే ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది.
ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం మరి ఇన్ని పుస్తకాలు చదవడం అవుతుందా? అవుతుంది, కంపల్సరీగా అవుతుంది. టెక్స్ట్ బుక్సే చదవాలి. నన్ను ఎంతమంది అడుగుతారు సార్ మెటీరియల్ ఉంటే చెప్పండి సార్, మెటీరియల్ ఎక్కడి నుంచి దొరుకుతాయి సార్? మెటీరియల్ ఎక్కడ దొరకదండి. ఓకేనా? ముందు మెటీరియల్ కాదు, మనం లాంగ్ టర్మ్. సార్ ఇప్పుడు టైం లేదు కదా, జస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ 12లో ఉన్నాం, జూన్ 12 కదా, ఎగ్జామ్ దగ్గరలోనే ఉంది కదా, సరిపోతుందా టైం అంటే? సరిపోతుందా అండి? ఒక 20-25 రోజులు మనం కష్టపడితే ఈ బుక్లోనే చదవచ్చు, కంపల్సరీ చదవచ్చు. టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, రోజు సమయాన్ని చదివే సమయాన్ని పెంచాలి. అలా పెంచి చేసేసి థర్డ్ క్లాస్ నుండి మొదలు పెడితే టెన్త్ క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ బుక్స్ అన్ని ప్రాక్టీస్ ఒక మార్నింగ్ టైం తీసుకొని మళ్ళీ ఒక గంట గంటన్న రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సైన్స్ పుస్తకాలు అలా అలా చేస్తే మీరు అప్ టు 7th క్లాస్ వరకు కొంచెం స్పీడ్గా వస్తారు. 7th నుండి కొంచెం లేట్ ఎక్కువ అవుతుంది. ఏదేమైనా మీకు 1 మంత్ లోపు ఇది పూర్తవుతుంది. నోట్స్ రాసుకుంటారు, మీ చేతిలో డేటా అనేది ఉంటుంది. అటు తర్వాత మీరు ఏం చేయొచ్చు, నెక్స్ట్ డేటా మీ చేతికి వచ్చింది కాబట్టి అప్పుడు రెడీమేడ్గా దొరికేటువంటి మార్కెట్లో దొరికే మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కొనుక్కొని ఒక 10 రోజులు 15 రోజులు చూసుకొని లాస్ట్ 1 వీక్ మీరు ప్రాక్టీస్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ చాలా తెచ్చుకొని వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ ఎగ్జామ్కు పోతే దాదాపుగా మీకు ఇందులో మంచి మార్కులు రావడమే కాకుండా రేపు ఇది క్వాలిఫై అయిన తర్వాత నువ్వు ఎగ్జిక్యూటివ్ ఉంటుందా? ఎగ్జిక్యూటివ్ ఉద్యోగంలో మళ్ళీ ఏం సిలబస్ ఉంటుంది? మళ్ళీ ఇది ఉంటుంది. ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది ఇది 10 మార్కులుగా మారిపోయి 20 క్వశ్చన్స్ వస్తాయి దీనికి. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ 1 అనేది ఇక్కడ ఉండదు, లాంగ్వేజ్ 2 అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్ 20 మార్కులు వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ అక్కడ మ్యాథమెటిక్స్ నీకు 40 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? అంటే 40 మార్కులకు 80 క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ దీని మీద సేమ్ ఇవే క్వశ్చన్. అంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ కనుక చదివితే పేపర్ 1కి చదివినట్టే కాకుండా ఎగ్జిటికి మీరు దాదాపుగా ఒక 60% ప్రిపేర్ అయినట్టే. సో ఇక్కడ మార్కులు మంచిగా వస్తాయి, నెక్స్ట్ ఎగ్జిటికి మీరు ప్రిపేర్ అయినట్టే, డిఎస్సిలో మీరు ఉన్నట్టే, అక్కడ కూడా 60% వచ్చినట్టే. ఇక మీరు ఇందులో కూడా నేను చెప్తే మీకు కన్సిడర్ 100 అంటే ప్లస్ అయితే అవుతాయి టెట్లో. సో 150కి 100, 120 వరకు మీరు ప్లస్ కాగలిగితే కనుక ఆల్మోస్ట్ మీకు ఒక 16-17 మార్కులు మీకు డిఎస్సిలో యాడ్ అవుతాయి. కాబట్టి దానివల్ల ఇంకా మీకు మ్యాథ్స్ ఒకసారి ఆల్రెడీ నోట్స్ చదివారు, థర్డ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదివి మెటీరియల్ తయారు చేసుకున్నారు కాబట్టి దాన్ని ఒకసారి రివిజన్ చేస్తే మీకు చాలా యూజ్గా ఉంటుంది. అర్థాత్ ఎడ్మెంట్ స్టడీస్ మీద ఆల్రెడీ రెడీమేడ్గా మెటీరియల్ ఉంటుంది కాబట్టి మనం నోట్స్ వెంట వెంట రాసుకోవాలి. చాలామందికి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యే పద్ధతులు తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఏదో జిరాక్స్ సెంటర్కి వెళ్ళి మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని ఉన్న నోట్ చూస్తే రాత్రి లేకపోతే ఇట్లా అండర్లైన్ చేసుకుని చదువుకుంటూ పోతుంటారు. అలా చదివితే మంచిదే కానీ న్యూస్ పేపరు కథల పుస్తకాలు చదివితే ఓకే, కానీ గుర్తుపెట్టుకునే దగ్గర కాన్సెప్ట్ మీద ఉండాలి. ఒక 4 పేపర్లు మనం ఎప్పుడైతే మోడల్ పేపర్ చూసామో అప్పుడే మనకు ఐడియా వస్తుంది చాలా డెప్త్గా ఉంది సిలబస్, కాబట్టి మనం బుక్స్ చదువుకుంటూ పోవాలి. షార్ట్కట్ మెటీరియల్ మీద ఆధారపడే వాళ్ళకి భారీ నష్టం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ 2-3 సార్లు ప్రిపేర్ అయ్యారు, ఇప్పటికీ 2 సార్లు రాశాము. ఓకేనా? మంచి నాలెడ్జ్ నాకు ఉన్నది అని అనుకుంటే మీరు షార్ట్కట్ మెటీరియల్ ఇప్పుడు చదివితే చదవచ్చు. కానీ నేను డిగ్రీలో తోపుని, డిగ్రీలో నేను కాలేజ్ ఫస్ట్ని, యూనివర్సిటీ ఫస్ట్, బీఎడ్లో నేను ఒక తోపుని అని మీరు అనుకుంటే కనుక మంచిదే. యాన్యువల్ ఎగ్జామ్లో చాలామంది తోపులు అవుతారండి, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావాలంటే కాన్సెప్ట్ బేస్ అందులో టెక్స్ట్ బుక్ బేస్ మీద చదవాలి. మెటీరియల్ అనే మాటను మీరు పక్కన పెట్టి టెక్స్ట్ బుక్ అనే మాటను మీరు పెట్టగలిగితే ఈ ఎగ్జామ్ రాయడం పెద్ద కథేం కాదు. ఓకేనా? మీరు టార్గెట్గా పెడితే తెలుగులో 30 మార్కులకి ఎక్కడైతే మనకు 30 క్వశ్చన్స్ ఉండి 30 మార్కులు ఉన్నాయో ఇందులో ఆల్మోస్ట్ ఆల్ 26-27 పోని వద్దు మనం. ఇంగ్లీష్లో కూడా ఒక 25 ప్లస్ తెచ్చుకోగలగాలి. తెలుగు ఇంగ్లీష్లలో రెండిట్లలో 25-25 ప్లస్ తెచ్చుకోగలగాలి. 50 మార్కులు ఇవే ఉండాలి. ప్లస్ చైల్డ్ సైకాలజీలో ఒక 25 మార్కులు అంటే ఆల్మోస్ట్ ఒక బీసీ క్యాండిడేట్ ఇవి మూడుతోనే పాస్ అవ్వాలి. అంటే మీకు కామన్గా సైకాలజీ 30 మార్కులు, తర్వాత తెలుగు 30, ఇంగ్లీష్ 30, అంటే ఓవరాల్గా మీకు 90 మార్కులు ఇవి మూడు కామన్ సబ్జెక్టులలో ఉన్నాయి కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తారు, మ్యాథ్స్ చదివితే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి దీనే పడతారు, ఎండోమెంటల్ స్టడీస్ చదివితే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి దీనే పడతారు. కానీ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, దీనికున్న 30 మార్కులే రేపు ఇంగ్లీష్కి కూడా ఉన్నాయి, ఇంగ్లీష్కున్న 30 మార్కులే సైకాలజీకి కూడా ఉన్నాయి. సైకాలజీ తొందరగా అర్థం కాదు, సమయం ఎక్కువ తీసుకుంటుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్కి యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ వేరు, కానీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి దీనికి అది చిన్న లైన్ మీదే క్వశ్చన్ అడుగుతాడు. ఒకసారి మనం ఎనాలిసిస్ చేసి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సపోజ్ ఇప్పుడు మీకు ఇక్కడ అడగచ్చు, ఒక క్వశ్చన్ ఏమడగచ్చు, ఒక టీచర్ ఒక పిల్లగాళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టాడు. ఎగ్జామ్ పెట్టినప్పుడు చాలామంది పిల్లలకి వచ్చిన మార్కులు యావరేజ్లో తీసుకుంటే ఒక శేఖర్ అనే విద్యార్థికి అతనికి 85 మార్కులు వచ్చినాయి 100కి. ఇప్పుడు అదే క్వశ్చన్ పేపర్ని సగం చేసి ఈ టీచర్ ఎగ్జామ్ పెడితే అప్పుడు ఆ పిల్లలకి 20 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్కు
ఏ లక్షణం లేదు అని అంటాడు. అంటే కంటెంట్ వ్యాలిడిదా, కన్స్ట్రక్ట్ వ్యాలిడిదా, రియలబిలిటీ లేదా, ఇలా రకరకాల అడుగుతూ ఉంటాడు. అది ఎప్పుడు తెలుస్తుంది మనకి అనేది ఎనాలిసిస్ చేసుకుంటే, డెప్త్గా చదివితేనే మనకు అర్థమవుతుంది. రైట్, కాబట్టి ఇవన్నిటిని మనం చూసుకోగలగాలి, చూసుకొని చదవగలగాలి. రైట్, ఇకపోతే టెక్స్ట్ బుక్లు డెప్త్గా చదవండి. ఇంగ్లీష్ గ్రామర్ మాత్రం నేను చెప్తాను, రెగ్యులర్గా ఫాలో అయితే మీకు సరిపోతుంది. ఒక టైం పెట్టుకొని మీరు పొద్దుంతా ఫోన్ చూడకండి, పొద్దుంతా వీడియో చూడకండి, ఒక టైం తీసుకొని ఆ టైంలో మాత్రం ఇంగ్లీష్ గ్రామర్ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ చూస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్, ఇది కామన్గా అయితే నేను ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చి, కోచింగ్ ఇచ్చి, గతంలో కూడా గురుకుల ప్రభుత్వ ఉద్యోగానికి చాలామంది ప్రిపేర్ అయితే వాళ్ళ గైడ్లైన్స్ ఇచ్చేసినాం. దాదాపు 22 మందికి మేము గైడ్లైన్స్ ఇవ్వటం వల్ల ఆ గురుకుల వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చినాయి. సో వాళ్ళిద్దరు ఇప్పుడు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మా అనుభవాన్ని చెప్తున్నాం. నచ్చిన వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి, నచ్చిన వాళ్ళు మీ ఇష్టం ఉన్నట్టుగా చదవండి. బట్ ఏదైనా సక్సెస్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.